హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ సోసైటీ స్వాగతం అండి. ఒక ఈరోజు భారతదేశం అంతరిక్ష కేంద్రాలు యూనిట్లు అనేటువంటి దానికి సంబంధించినటువంటి వీడియో అండి ఇది. ఓకే, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది. ఓకే, ముఖ్యంగా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని మనం చెప్పొచ్చు. ఓకే, భారతదేశం అంతరిక్ష కేంద్రాలు యూనిట్లు. ఓకే, ముఖ్యంగా మరి ఇక్కడ మనం ఇండియాని మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఇండియా మ్యాప్ను మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ముఖ్యంగా న్యూఢిల్లీలో ఏముంది, డెహ్రాడూన్లో ఏముంది, లక్నోలో ఏముంది, షిల్లాంగ్లో ఏముంది, ఖరగ్పూర్లో ఏముంది, షాద్ నగర్లో ఏముంది, తిరుపతిలో ఏముంది, శ్రీహరికోటలో ఏముంది, పోర్ట్ బ్లెయిర్లో ఏముంది, అలువాలో ఏముంది, మహేంద్రగిరిలో ఏముంది, తిరువనంతపురంలో ఏముంది, అస్సాంలో ఏముంది, బెంగళూరులో ఏముంది, ముంబైలో ఏముంది, నాగపూర్లో ఏముంది, మౌంట్ ఆబూలో ఏముంది, అహ్మదాబాద్లో ఏముంది, జోధ్పూర్లో ఏముంది, ఉదయపూర్లో ఏముంది, బాలాసోర్లో ఏముంది. 21 ఏరియాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టాపిక్ అండి. ఓకే, చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ ఇది. ఓకే, చాలా వరకు గ్రూప్స్ ఎగ్జామ్స్లో బాగా జనరల్ స్టడీస్ విభాగంలో బాగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఫస్ట్ మనం న్యూఢిల్లీని అబ్జర్వ్ చేద్దాం. న్యూఢిల్లీలో ఏముంది అసలు, మరి అంతరిక్షానికి సంబంధించినటువంటి న్యూఢిల్లీలో ఏముంది అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, ఇస్రో బ్రాంచ్ ఆఫీస్ ఉందండి న్యూఢిల్లీలో. ఇస్రో బ్రాంచ్ ఆఫీస్ ఉంది న్యూఢిల్లీలో. మరి అదేవిధంగా ఢిల్లీ ఎర్త్ స్టేషన్ అనేటువంటిది ఉంది ఢిల్లీలో. మరి ఢిల్లీ ఎర్త్ స్టేషన్ అనేటువంటిది ఉంది. ఓకే, ముఖ్యంగా చూసినట్టయితే న్యూఢిల్లీలో ఏముంది అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, ముఖ్యంగా ఇస్రో బ్రాంచ్ ఆఫీస్ అనేటువంటిది ఉంది. అదేవిధంగా ఢిల్లీ ఎర్త్ స్టేషన్ అనేటువంటిది ఉన్నది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ డెహ్రాడూన్. డెహ్రాడూన్లో మరి ఏమున్నది అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, ఉత్తరాంచల్ రాజధాని డెహ్రాడూన్. ఓకే, ముఖ్యంగా మరి ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అనేటువంటిది ఉన్నదండి ఉత్తరాంచల్లో. అదేవిధంగా ఉత్తరాంచల్ రాజధాని అనేటువంటి డెహ్రాడూన్లో ఉంది ఇది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, భారతదేశానికి ఉత్తరాన, దక్షిణాన, తూర్పున, పడమర ఏ విధమైనటువంటి రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఉత్తరాంచల్లో ఉన్నటువంటి డెహ్రాడూన్లో ఉన్నటువంటి ఉత్తర ప్రాంతపు మరి రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అనేటువంటిది మరి ఈ ఉత్తరాఖండ్లో ఉందండి. ఓకే, ఉత్తర ప్రాంతపు ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అనేటువంటిది అంతరిక్ష సేవా కేంద్రం ఎన్ఆర్ఆర్ ఎస్సీ అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటి క్వశ్చన్ వచ్చింది. ఓకే, డెహ్రాడూన్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ లక్నో. లక్నో విషయానికి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి పట్టణం ఇది. ఓకే, మరి ఇక్కడ ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, ఇస్రో టెలిమెట్రీ ఉంది. అదేవిధంగా ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఉపరితల కేంద్రం అనేటువంటిది ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఐఎస్టి ఆర్ఎస్సీ అంటుంటాం. ఓకే, లక్నో గురించి మరొకసారి చెప్తున్నాను. లక్నోలో ఏమున్నది అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, ఇస్రో మరి టెలిమెట్రీ ఉంది. అదేవిధంగా ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఉపరితల కేంద్రం అనేటువంటిది ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇంగ్లీష్ విషయానికి వచ్చరికి ఐఎస్టి ఆర్ఎస్సీ అనేటువంటిది ఉన్నదండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మరి ముఖ్యమైనటువంటిది ఇది షిల్లాంగ్. ఈ షిల్లాంగ్ అనేటువంటిది ఎక్కడ ఉంది? షిల్లాంగ్ ఇక్కడ మేఘాలయ సంబంధించినటువంటి ఏరియా ఇది. ఓకే, షిల్లాంగ్ మేఘాలయ అనేటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పట్టణం ఇది. ఓకే, ఈశాన్య ప్రాంతపు స్పేస్ అప్లికేషన్ సెంటర్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, ఫోర్త్ పాయింట్ ఇది షిల్లాంగ్. ఇక్కడ మనం విషయం చూసినట్టయితే మేఘాలయ రాష్ట్రంలో ఉంది. మరి ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాన్ని మొత్తాన్ని కవర్ చేసే విధంగా స్పేస్ సెంటర్ సంబంధించినటువంటి విషయం ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్న లెక్కలేనసార్లు వచ్చింది, షిల్లాంగ్లో ఉంది. ఓకే, షిల్లాంగ్ అనేటువంటిది ప్రశ్న వచ్చినప్పుడు దీనికి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అనేటువంటిది మనం ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఈశాన్య ప్రాంతపు స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎస్సిఎస్సి అనేటువంటిది ఉందండి షిల్లాంగ్లో. ఓకే, నెక్స్ట్ ఐదో పాయింట్ మనం చూసినప్పుడు, ముఖ్యంగా ఖరగ్పూర్, ఖరగ్పూర్ విషయానికి వద్దాం. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమైనటువంటి పట్టణం ఇది కూడా. ఓకే, పశ్చిమ బెంగాల్లో తూర్పు ప్రాంతపు ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉన్నదండి ఇక్కడ. మరి ముఖ్యంగా ఫస్ట్ ఇందా చెప్పాను నేను, డెహ్రాడూన్ అనేటువంటిది ఉత్తర ప్రాంతపు రిమోట్ సెన్సింగ్ అంతరిక్ష సేవా కేంద్రం ఉంది డెహ్రాడూన్లో ఉత్తర ప్రాంతానికి. అదేవిధంగా మరి తూర్పు ప్రాంతానికి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఖరగ్పూర్లో మరి తూర్పు ప్రాంతపు రిమోట్ సెన్సింగ్ సంబంధించినటువంటి అంతరిక్ష సేవా కేంద్రం ఉంది. ఓకే, తూర్పు. ఓకే, మ్యాప్ చూసుకునేటప్పుడు ఉత్తరం మరి దక్షిణం పడమర తూర్పు అనేటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయాలే. ఓకే, ఉత్తర విషయానికి వచ్చేసరికి డెహ్రాడూన్లో మరి
ఉత్తరానికి సంబంధించినటువంటి రిమోట్ సెన్సింగ్ అంతరిక్ష పరిశోధన కేంద్రం అనేటువంటిది ఉంది. అదేవిధంగా మరి తూర్పు ప్రాంతానికి వచ్చేసరికి ఖరగ్పూర్ అనేటువంటిది, అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పట్టణం ఇది. ఒక ఈ ఖరగ్పూర్లో మరి ఏమున్నదంటే, ఉత్తర ప్రాంతానికి అంటే ఉత్తర ప్రాంతానికి డెహ్రాడూన్లో ఉంటే, ఖరగ్పూర్లో తూర్పు ప్రాంతానికి సంబంధించినటువంటి రిమోట్ సెన్సింగ్ అంతరిక్ష సేవా కేంద్రం ఉందండి. ఓకే, ఇంకా ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, మరి సిక్స్త్ వన్ షాద్నగర్, షాద్నగర్ అనగా మనకు గుర్తొచ్చేది తెలంగాణ రాష్ట్రం. ఓకే, షాద్నగర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన పట్టణాలు ఇది ఒకటి. ఓకే, ముఖ్యంగా ఇక్కడ ఏమున్నదంటే ఎన్ఆర్ఎస్ఏ ఉన్నదండి. ఎన్ఆర్ఎస్ఏ అనేటువంటిది ఉన్నది ఫ్రెండ్స్. ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అనేటువంటిది ఉన్నదండి. ఓకే, ముఖ్యంగా అటవీ ప్రాంతాన్ని అంచనా వేయడం కోసం కూడా దీన్ని ఉపయోగిస్తుంటారు. ఓకే, అడవులు ఎంత విస్తీర్ణం విస్తరించి ఉన్నాయి అనేటువంటిది కూడా ఈ సేవా కేంద్రం పనిచేస్తూ ఉంటుంది. ఓకే, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అనేటువంటిది ఉన్నదండి ఎన్ఆర్ఎస్ఏ. ఓకే, నెక్స్ట్ సెవెంత్ తిరుపతి. తిరుపతి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పట్టణాల్లో ఇది ఒకటి. ఓకే, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మరి ఫేమస్, వరల్డ్ వైడ్ చూసుకున్నా కూడా. ఓకే, తిరుపతి విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏ విధంగా ఉన్న ఏముంది అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, నేషనల్ మెసోస్ఫియర్ అనేటువంటిది ఉందండి, స్ట్రాటోస్ఫియర్ ఉంది, ట్రాపోస్ఫియర్ ఉంది, రాడార్ ఫెసిలిటీ అనేటువంటిది ఉంది, ఎన్ఎంఆర్ఎఫ్ అనేటువంటిది ఉందండి ఇక్కడ. అంటే ఇక్కడ ముఖ్యంగా వాతావరణానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తిరుపతిలో అబ్జర్వ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, తిరుపతిలో ఇటువంటి అన్ని కూడా మరి చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ సెవెంత్ కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఎయిత్ది శ్రీహరికోట. శ్రీహరికోట అనేటువంటిది కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పట్టణాలు ఇది ఒకటి. నెల్లూరు మరి జిల్లాకు సంబంధించినటువంటి ఏరియా ఇది. ఓకే, ఇక్కడ సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం అనేటువంటిది ఉందండి. సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం, ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోటలో ఉన్నటువంటి పరిశోధన కేంద్రానికి ఏమని పేరు అంటే సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం. ఓకే, నెక్స్ట్ పోర్ట్ బ్లెయిర్. పోర్ట్ బ్లెయిర్ అన్నప్పుడు అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటి రాజధాని పోర్ట్ బ్లెయిర్ అండి. ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులవి. ఓకే, పోర్ట్ బ్లెయిర్. ఓకే, ముఖ్యంగా ఈ పోర్ట్ బ్లెయిర్లో ఏముంది అనేటువంటి విషయాన్ని మనం చేసిన మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే డౌన్ రేంజ్ స్టేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, ముఖ్యంగా భారతదేశ అంతరిక్ష కేంద్రాల్లో మరి అన్ని పరిశోధనలు చేస్తున్నాం. ఓకే, బాగానే ఉంది, కానీ డౌన్ రేంజ్ స్టేషన్ అనేటువంటిది లేకపోతే చాలా డేంజర్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి డౌన్ రేంజ్ స్టేషన్ అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్న వచ్చింది. పోర్ట్ బ్లెయిర్లో ఉందండి, గ్రూప్ వన్లో 2012లో అడిగారు. ఓకే, పోర్ట్ బ్లెయిర్లో డౌన్ రేంజ్ స్టేషన్ అనేటువంటిది ఉంది ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యంగా నెక్స్ట్ టెన్త్ వన్ చూసినట్టయితే అలువా. అలువా అనేటువంటిది కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతం అండి. ఇక్కడ ఏ పరిశోధన కేంద్రం ఉంది అనేటువంటి ప్రశ్న రావచ్చు. ఓకే, అమోనియం ఫర్ క్లోరైడ్ పరీక్ష కేంద్రం అనేటువంటిది ఉందండి. అమోనియం ఫర్ క్లోరేట్ పరీక్ష కేంద్రం అనేటువంటిది ఉంది. మరి వీటికి సంబంధించినటువంటి వాటిలో అమోనియానికి సంబంధించినటువంటి పరీక్ష కేంద్రం కేవలం అలువాలో మాత్రమే ఉంది ఫ్రెండ్స్. అలువా, అలువా, ఆ ఫస్ట్ అక్షరం ఆ, అమోనియంలో ఆ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే బిట్ ఈజీగా చేసేస్తారు. అలువాలో అమోనియం పరీక్ష క్లోరేట్ కేంద్రం అనేటువంటిది ఉంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ లెవెంత్ వన్ మహేంద్రగిరి. మహేంద్రగిరి అనగానే మనకు గుర్తు రావాల్సింది తమిళనాడు రాష్ట్రం. ఓకే, తమిళనాడు. ఓకే, అలువా అయితే కేరళ రాష్ట్రంలో ఉంది, అదేవిధంగా మహేంద్రగిరి తమిళనాడులో ఉందండి. 11 పాయింట్ ఇది తమిళనాడు. ఓకే, ముఖ్యంగా లిక్విడ్ ప్రొపల్షన్ టెస్ట్ ఫెసిలిటీస్ అనేటువంటిది ఉందండి. లిక్విడ్ ప్రొపల్షన్ మరి టెస్ట్ సంబంధించినటువంటిది చేస్తుంటారు. ఇది లిక్విడ్కి సంబంధించినటువంటిది ఏంటి అనేటువంటిది పరిశోధన చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ 12th వన్ తిరువనంతపురం. తిరువనంతపురం విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా మరి కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పట్టణం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే తిరువనంతపురం అనేటువంటిది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు తిరువనంతపురాన్ని. ఏది స్పేస్ సెంటర్ విషయానికి వచ్చేసరికి ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశోధన చేసినప్పుడు విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఉందండి. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఉంది. అదేవిధంగా లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఉందండి. లిక్విడ్కి సంబంధించినటువంటిది ఇది ప్రొపల్షన్ లిక్విడ్ సెంటర్కి సంబంధించినటువంటి విషయం. అదే ఇందా చెప్పాను మరి ముఖ్యంగా టెస్ట్ ఫెసిలిటీస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మహేంద్రగిరిలో ఉంది. ఇక్కడ సెంటర్ విషయానికి వచ్చేసరికి మరి తిరువనంతపురంలో ఉంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, నెక్స్ట్ ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్ కూడా తిరువనంతపురంలోనే ఉన్నదండి. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్టీసీ అనేటువంటిది కూడా తిరువనంతపురంలో ఉంది. ఎస్ఎస్టీసీ అంటే స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్. ఓకే, ఎస్ఎస్టీసీ అనేటువంటిది కూడా ఇక్కడే ఉంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ తిరువనంతపురంలో ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ టీఈఆర్ఎల్ఎస్ అంటుంటాం. టీఈఆర్ఎల్ఎస్ అనేటువంటిది ఎచ్చటం ఉందంటే తిరువనంతపురంలో ఉంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ అనేటువంటిది మరి తిరువనంతపురంలోనే ఉన్నది. ఓకే, నెక్స్ట్ అసన్ 13 పాయింట్ అసన్ అండి. అసన్ అనేటువంటిది
కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి పాయింట్ ఇది. ఓకే, ఎంసీఎఫ్ అనేటువంటిది ఉందండి. అసెంలో ఏముందంటే ఎంసీఎఫ్, ఎంసీఎఫ్ అంటే ఇన్సాట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ, ఇన్సాట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ అనేటువంటిది ఉంది. అసెంలో ఏముంది అనేటువంటి విషయం అబ్జర్వ్ చేసినప్పుడు ఇన్సాట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ అనేటువంటిది ఉంది. నెక్స్ట్ 14th బెంగళూరు, బెంగళూరు విషయానికి వచ్చేసరికి కర్ణాటక ముఖ్యమైనటువంటి పట్టణం ఇది. ఓకే, అంతరిక్ష కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ అంతరిక్ష శాఖ మరియు ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. అంతరిక్ష శాఖ కూడా బెంగళూరులోనే ఉంది. అంతరిక్ష కమిషన్ అనేటువంటిది బెంగళూరులో ఉంది. ఇన్సాట్ కార్యక్రమాలు సంబంధించినటువంటి కార్యాలయం కూడా, ప్రధానమైనటువంటి కార్యాలయం కూడా మరి ఇక్కడే ఉంది. అదేవిధంగా నేషనల్ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ సెక్రటరియేట్ అనేటువంటిది కూడా బెంగళూరులో ఉందండి. నేషనల్ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ సెక్రటరియేట్ ఎన్ఎన్ఆర్ఎంఎస్ అనేటువంటిది కూడా బెంగళూరులో ఉంది ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ బెంగళూరు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మరి ఇస్రో ప్రధానమైనటువంటి కేంద్రం కాబట్టి. సివిల్ ఇంజనీరింగ్ డివిజన్ అనేటువంటిది బెంగళూరులో ఉంది. యాంట్రిక్స్ అనేటువంటిది, యాంట్రిక్స్ కార్పొరేషన్ అనేటువంటిది బెంగళూరులో ఉంది. ఇస్రో ఉపగ్రహ కేంద్రం అనేటువంటిది బెంగళూరులో ఉంది. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ ISTRSC అనేటువంటిది కూడా నెట్వర్క్ సంబంధించినటువంటిది బెంగళూరులో ఉంది. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దక్షిణ ప్రాంతపు ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ సేవా కేంద్రం ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉందండి. ఓకే, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ అనేటువంటిది కూడా బెంగళూరులో ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఉత్తరాన మరి రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సంబంధించినటువంటిది ఏది ఉందంటే డెహ్రాడూన్ ఉంది. మరి ముఖ్యంగా చూసినట్టయితే దక్షిణ విషయానికి వచ్చేసరికి బెంగళూరులో ఉంది. మరి అదేవిధంగా తూర్పు ప్రాంతం విషయానికి వచ్చేసరికి ఖరగ్పూర్లో ఉంది. అదేవిధంగా పశ్చిమ ప్రాంతానికి విషయానికి వచ్చేసరికి ముంబైలో ఉండటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్, జోధ్పూర్లో ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో విషయాన్ని అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ 15th ముంబై, ముంబై అనేటువంటిది మహారాష్ట్ర ముఖ్యమైనటువంటి పట్టణం. ఓకే, ఇస్రో అనుసంధాన కార్యాలయం అనేటువంటిది ముంబైలో ఉందండి. ఇస్రో అనుసంధాన కార్యాలయం ముంబైలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 16th మనం 15 అన్నప్పుడు ముంబై మరి ఏరియాలో ఉంటుంది. ఓకే, ముంబైలో ఏముంది అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇస్రో అనుసంధానమైనటువంటి కార్యాలయం ఉంది. నెక్స్ట్ నాగపూర్ విషయానికి వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఏరియా ఇది. మరి ఇక్కడ నాగపూర్ అనేటువంటిది చూసినప్పుడు మరి 16th ఇక్కడ ఉంది. ఓకే, ఈ 16th విషయానికి వచ్చేసరికి ఏంటి అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మధ్య ప్రాంతపు ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ అంతరిక్ష సేవా కేంద్రం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మధ్య ప్రాంతానికి సంబంధించినటువంటి రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి సంబంధించిన అంతరిక్ష కేంద్రం ఏడాదంటే నాగపూర్లో ఉంది ఫ్రెండ్స్, నాగపూర్ మహారాష్ట్ర సంబంధించినటువంటిది. ఓకే, నెక్స్ట్ విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మరి 17th మౌంట్ ఆబు అనేటువంటిది ఉంది. మౌంట్ ఆబు రంగంలో మనకి రాజస్థాన్ గుర్తు రావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మౌంట్ ఆబు రాజస్థాన్ సంబంధించినటువంటిది. ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ అనేటువంటిది ఇక్కడ ఉందండి, ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ అనేటువంటిది ఉంది. నెక్స్ట్ 18th అహ్మదాబాద్ అండి, అహ్మదాబాద్ అనగా మన గుజరాత్ రాష్ట్రం గుర్తు రావాలి. ఓకే, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనేటువంటిది అహ్మదాబాద్లో ఉంది. స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనేటువంటిది అహ్మదాబాద్లో ఉంది. అదేవిధంగా ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేటువంటిది అహ్మదాబాద్లో ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యా మరియు అభివృద్ధి ప్రసారాల విభాగం అనేటువంటిది అహ్మదాబాద్లో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిది మరి ఎచ్చట ఉంది అనేటువంటిది వచ్చినప్పుడు అహ్మదాబాద్ అండి. విద్యా మరియు అభివృద్ధి ప్రసారాల విభాగం అనేటువంటిది ఎచ్చట ఉంది అంటే అహ్మదాబాద్లో ఉంది ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ జోధ్పూర్ రాజస్థాన్ సంబంధించినటువంటి ప్రాంతం ఇది. ఓకే, పశ్చిమ ప్రాంతపు ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ అంతరిక్ష సేవా కేంద్రం జోధ్పూర్లో ఉందండి, జోధ్పూర్. ఓకే, జోధ్పూర్ విషయానికి వస్తే ఇక్కడ ఉంటుంది, జోధ్పూర్ రాజస్థాన్ సంబంధించినటువంటి ఏరియా ఇది. ఓకే, మరి ముఖ్యంగా నెక్స్ట్ 20th విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఉదయపూర్, ఉదయపూర్ విషయానికి వచ్చేసరికి చాలా వరకు మనం అబ్జర్వ్ చేయొచ్చు. సోలార్ అబ్జర్వేటరీ అనేటువంటిది ఉంది, సోలార్ అబ్జర్వేటరీ అనేటువంటిది మరి ఇక్కడ ఉన్నది ఉదయపూర్లో. అదేవిధంగా ఇస్రో కేంద్రంగా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ 21 బాలాసోర్ అనేటువంటిది మరి ఒడిశా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియా ఇది, ఒడిశా ప్రాంతానికి సంబంధించినటువంటిది అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇది. ఓకే, అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఒడిశాలో బాలాసూర్లో ఉంది. ఇవన్నీ కూడా పరిశోధన చేస్తుంటారు. ఓకే, ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఉత్తర ప్రాంతపు రిమోట్ సెన్సింగ్ అంతరిక్ష సేవా కేంద్రం ఎక్కడ ఉంది అంటే డెహ్రాడూన్లో ఉందండి. ఓకే, దక్షిణ ప్రాంతపు సేవా కేంద్రం ఎచ్చట ఉంది అంటే బెంగళూరులో ఉంది ఫ్రెండ్స్. ఓకే, పశ్చిమ ప్రాంతానికి సంబంధించినటువంటిది ఎచ్చట ఉంది అంటే మరి ముఖ్యంగా మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఇవన్నీ కూడా మరి జోధ్పూర్ రాజస్థాన్లో ఉంది. అదేవిధంగా తూర్పు ప్రాంతం విషయానికి వస్తే ఖరగ్పూర్, ఖరగ్పూర్లో ఉంది అంటే పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ప్రాంతం ఇది. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా వీటితో పాటు నాగపూర్ అనేటువంటిది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మధ్య ప్రాంతపు రిమోట్ సెన్సింగ్ అంతరిక్ష సేవా కేంద్రం ఎచ్చట ఉంది అంటే
కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాల్సింది నాగపూర్ అండి. ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, ఉత్తర ప్రాంత వనంగంలోనే డెహ్రాడూన్ గుర్తు రావాలి, దక్షిణ ప్రాంత వనంగంలోనే బెంగళూరు గుర్తు రావాలి, పశ్చిమ ప్రాంత వనంగంలోనే జోధ్పూర్ గుర్తు రావాలి, అదేవిధంగా మరి తూర్పు ప్రాంత వనంగంలోనే ఖరగ్పూర్ గుర్తు రావాలి, అదేవిధంగా ముఖ్యంగా నాగపూర్ అనేటువంటి మధ్య ప్రాంతపు రిమోట్ సెన్సింగ్ అంతరిక్ష సేవా కేంద్రం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.